ರಾಘವನಂದನ ಬನು ಅಂಜನ అంటే అన్ని రకాల పాటలు అవలీలగా పాడగలరు మీరు. ఇప్పుడు మీకు నేనే మీకే వదిలేస్తున్నాను. మన విలేకరణల యొక్క పాత్ర తెలంగాణ ఉద్యమం లోపల ఎంతవరకు ఉందనేది ఈ పాట దాసరాజు రామారావు గారు రాయడం జరిగింది. నీ పాత్ర సంగముల గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. నీ పాత్ర జరంలో చిలుక పాత్రికేయుడు కాడు గుర్ల వందతో కలిసి తొలుసు పోకడ పోడు గుర్లమ పోడు కార్మికుల కర్షకుల కష్ట జీవుల మనిషి కార్మికుల కష్ట జీవుల మనిషి కాల వేతన కొరకు మడిసి నెత్తి నగిసి నీ పాత సంగం జర్నలిస్టు చేసినటువంటి పాత్ర అమోఘం. మేము ఉస్మానియా సిటీలో లాఠీ దెబ్బలు తింటుంటే మేము ఎట్లా లాఠీ దెబ్బలు తింటున్నా చూసి ఆ క్షణంలో అక్కడ ఉండి బాష్పవాయువులు పేల్చినా కానీ ఎన్ని బాంబులు పిరంగులు అడ్డం వచ్చినా కానీ విలేకరణలు అక్కడే నిలబెట్టి ఫోటోలు దించి మరీ ఇక్కడ విద్యార్థుల యొక్క కష్టాలు ఎట్లున్నాయి ఇతరులు ఎట్లున్నాయని ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసినటువంటి సంధానకర్తగా విలేకరులు ఈరోజు మన దగ్గర ఉన్నారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు విలేకరణలు. అదేవిధంగా మీ 60 వాళ్ళు కూడా, ఇది కూడా ఒక మీడియా కాబట్టి ఒక జర్నలిజం కాబట్టి మీ 60 వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకో విధంగా ఏంటంటే పొద్దు పొడిసే జడాలల్ల పొద్దు మడిగే తీరాలల్ల పొద్దు పొడిసే జడాలల్ల పొద్దు పొడిసే జడాలల్ల పొద్దు మడిగే తీరాలల్ల పొద్దులన్నో చెప్పే సూర్యుడు మాయకలు మీరు జనం వచ్చిన జర్నలిస్టులు సుద్దులన్నో పొద్దు మడిగ నీడాలల్లా అయ్యా పొద్దు పొడిస జడాలల్ల పొద్దు మడిగ నీడాలల్లా పొద్దులలో దిశలు మా జనలు మీకు వచ్చిన జర్నలిస్టులు ఆగమాగమొస్తా ఆఫీసు చౌరస్తా మెరేస్తా కాలం ఎల్లదీస్తా ఏ కుమ్మే దోచాయికి జోబులే మజుస్తా అయ్య పేపరు మీద రాసుకుంటారు మా ఎన్నలు మీరు పేపరు గుండెకు ప్రాణం పోస్తారు మా ఎన్నలు మీరు పేపరు గుండెకు ప్రాణం పోస్తారు మా ఎన్నలు మీరు వంగాని.